బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతు తెలిపేందుకు బన్నీ నంద్యాల వచ్చారు. దీంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు శిల్పా ఇంటికి భారీగా తరలివచ్చారు. కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, అల్లు అర్జున్ మీద నమోదైన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శ్రీరామ్? ప్రథమ ఈ రోజు చేపట్టినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా చేపట్టినటువంటి అల్లు అర్జున్ ఇటీవల కాలంలో పుష్పటు సంబంధించినటువంటి మూవీలో బిజీగా ఉండడం జరిగింది. అయితే ఈ రోజు ఎన్నికలకు సంబంధించి ఏపీలో చివరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈవినింగ్ తో ముగియడం జరిగింది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ఈ యొక్క భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో పెద్ద ఎత్తున టిడిపి సంబంధించినటువంటి వారు ఈసీ సంబంధించినటువంటి ఆదేశాలను బేఖారత్ చేశారంటూ కూడా ఆర్ఓ సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి అనంతరమే తక్షణమే ఆర్ఓ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులకు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ మీద ఇటు పుష్పరాజుగా పిలువబడేటటువంటి అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. అయితే భారీగా జన సమీకరణ ఎలాంటి అనుమతి లేకుండా ముందస్తుగా ఎలాంటి ప్రాపర్ ప్లాన్ లేకుండా ఇలా జన సమీకరణ చేయడం పట్ల ఈసీ ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు అల్లు అర్జున్ చేపట్టినటువంటి మద్దతు ఏదైతే ఉందో దానికి సంబంధించి సీరియస్ అయ్యారని చెప్పి చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఇరు సంబంధించినటువంటి కుటుంబాల వారు తమ తండ్రి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అక్కడ ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇటు కర్నూలు జిల్లా సంబంధించినటువంటి నంద్యాల నూతన జిల్లాగా ఉన్నటువంటి నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా ఇక్కడ అల్లు అర్జున్ మద్దతుగా రావడం జరిగింది. అయితే మద్దతుగా వచ్చినటువంటి సందర్భంలో కూడా అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. అయితే శిల్పా రవిచంద్ర కిషోర్ సంబంధించినటువంటి పర్సన్ నాకు వ్యక్తిగతంగా ఫ్రెండ్ కావడం, నేను అందుకే వచ్చాను, నాకు పార్టీలకు సంబంధించినటువంటి ఎలాంటి వ్యవహారం పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, నేను వ్యక్తిగతంగా నా యొక్క మిత్రుడి కోసం వచ్చాను. ఖచ్చితంగా ఈసారి నా మిత్రుడు రవిచంద్ర కిషోర్ దాదాపుగా కష్టపడుతూ వచ్చాడు, 5 సంవత్సరాలుగా ప్రజలతో తిరుగుతూ ఉన్నారు, అనేక రకాలుగా అభివృద్ధి చేశారు, ఖచ్చితంగా ఈసారి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరిన సందర్భాలను చూశాం. అయితే హ్యూజ్ క్రౌడ్ ఏదైతే ఉందో ఆ నంద్యాల సంబంధించినటువంటి మున్సిపల్ కార్యాలయం నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల మేర శిల్పా రవిచంద్ర కిషోర్ సంబంధించినటువంటి ఇంటి పరిసర ప్రాంతం వరకు హ్యూజ్ క్రౌడ్ ఎలాంటి అనుమతి లేకుండా ఎలా ఈ ర్యాలీని చేపట్టారంటూ కూడా ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడంతో వారిద్దరి మీద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.